శ్రీలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గడప గడపకు వెళ్తూ ఉన్నారు, మళ్ళీ అవకాశం ఏమని అడుగుతూ ఉన్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల నుంచి చాలా మంచిగా ఉంది స్పందన. ఆల్మోస్ట్ కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కానీ, కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కానీ, మా షేర్లు ఎంపీలో ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా, ఎంపీ గారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. మన వరదలప్పుడు కూడా 24 రాత్రి 2 o'clock వరదలు వస్తే 2 o'clock కూడా మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మొత్తం రోడ్స్ క్లియర్ చేయడం కానీ వర్క్ చేయడం కానీ జరిగింది. కేసీఆర్ చేసిన డెవలప్మెంటు, కేటీఆర్ గారు హైదరాబాద్ చేసిన డెవలప్మెంటు డెఫినెట్గా పబ్లిక్ కారుగుర్తిగా ఓడేస్తారు. అంటే ఏం మార్పు ఏమీ వచ్చే పరిస్థితి లేదా? చాలామంది చెప్తూ ఉన్నారు, ఇక బీజేపీ నాయకులు కానీ ఉండి కాంగ్రెస్ వాళ్ళు చాలా బలంగా చెప్తూ ఉన్నారు, ఈసారి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజలు కేసు డెవలప్మెంట్ చూసి హైదరాబాద్ మనం చూసాం 2014 ముందు ఎలా ఉన్నాయి, 2014 నుండి 2020 వరకు ఇంత డెవలప్మెంట్ అయింది. అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు. ఇంతకుముందు మనకు ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎక్కడ చూసినా 1 hour అయ్యేది. ఈరోజు అసలు ట్రాఫిక్ అయ్యే పొజిషన్ లేదు ఇక్కడ హైదరాబాద్. ఏ రోడ్డుకి వెళ్ళండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మా అసలు ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూడండి, చూసే పబ్లిక్ డిఫరెంట్గా కారుకు ఓట్లేస్తారు డిఫరెంట్గా. చివరిగా మీరు చెప్తున్నట్టు కేవలం ఫ్లైఓవర్లు ఇవి కడితే సరిపోతుందా, బస్తీల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి, ఇదేనా వీళ్ళు చేసిన అభివృద్ధి అని చెప్పి బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకుల కానీ బీజేపీ చేసినది కనబడతలేదు. మొన్న ఎలక్షన్ కూడా వచ్చే ముందు కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి 58 crore రోడ్ సాంక్షన్ చేశారు. చాలా ఫండ్స్ బాగా తీసుకొచ్చారు శ్రీలింగంపల్లికి. డెవలప్మెంట్ చూసండి, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగానే. చివరిగా ఇతర అభ్యర్థులకి కాకుండా మీరన్నట్టే మీ అభ్యర్థులకి కారు గుర్తుకి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఏం చెప్తారు? చేసిన డెవలప్మెంటే, మాకు చేసిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, తర్వాత మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ వాళ్ళు చేసిన డెవలప్మెంట్, ప్లస్ మా ఎంపీ గారు కూడా బాగానే చేస్తారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తారు. పబ్లిక్ లేని 24 పబ్లిక్ ఉంటారు, ఎప్పుడు అవైలబుల్ ఉంటారు వాళ్ళకి, ఏ టైంలో చేసినా కానీ వాళ్ళు చూసి డిఫరెంట్గా ఆశీర్వదిస్తారు. గా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని ఉద్యమ నాయకులు, సీనియర్ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, కేవలం శ్రీలింగంపల్లి కాదు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా టీఆర్ఎస్ జోరును మనం చూడబోతు ఉన్నాం 4వ తేదీన అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నాయకులు ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నారో అవన్నీ అలివిగాని హామీలు, ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఇక్కడున్న నాయకులందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి.